సో వెల్కమ్ టు ఐఏసీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్మెన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాల గురించి డిస్కస్ చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో సిఎస్ఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైర్మెన్ నోటిఫికేషన్ అనేది థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నుంచి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విండోస్ అయితే ఓపెన్ చేస్తున్నారు రైట్ సో ఒకసారి ఇందులో ఈరోజు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అసలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అప్లికేషన్ ఫీ ఎంత ఉంది ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ శాలరీ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది మన దగ్గర ఉన్నటువంటి పారా ఇండియాలో ఉన్నటువంటి పారామిలిటరీ సర్వీసెస్లో వన్ ఆఫ్ ద సర్వీస్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సో ఇందులో జాబ్ సంపాదిస్తే మనకి ఇండస్ట్రీస్ దగ్గర కానీ మన వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కానివ్వండి లేంటి ఇలాంటి ప్లాంట్స్లో కానీ లేదా ఎయిర్పోర్ట్స్లో కానీ వీటి చోట ఈ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది అయితే ఇప్పుడు మనకు వచ్చిన నోటిఫికేషన్ వచ్చి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఫైర్ మ్యాన్కి సంబంధించింది అంటే ఏ విధంగా అయితే మనకి స్టేట్ ఎగ్జామ్స్ వాటిలో ఫైర్ ఆఫీసర్ జాబ్స్ ఉంటాయి అలాగే ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఫైర్ ఆఫీసులో ఫైర్మెన్గా పోస్టింగ్ అనమాట సో దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం సో టోటల్ లెవెన్ థర్టీ వేకెన్సీస్ వచ్చినాయి ఈ లెవెన్ థర్టీ వేకెన్సీస్లో ఏ స్టేట్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఆ స్టేట్ వరకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ లోకల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఫైర్మెన్గా పోస్టింగ్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ థర్టీ నుంచి సెప్టెంబర్ థర్టీ ఎయిత్ వరకు అయితే ఎగ్జామ్ టైమ్ ఇచ్చున్నారు అప్లై అదే అదేవిధంగా ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు రైట్ సో నెక్స్ట్ వన్ ఏజ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మన రెగ్యులర్ రాసి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ లాగే సో ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది యాజ్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అది ఓబీసీ వాళ్ళకైతే ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ అనేవి దీనికి అడిషనల్గా ఉంటాయి యాజ్ ఆన్ థర్టీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మన ఏజ్ అనేది ఖచ్చితంగా ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో జనరల్ క్యాండిడేట్స్కి ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ అనేవి యాడ్ చేయడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఖచ్చితంగా ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఇచ్చినారు సో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి దాని ఈక్వల్ అండ్ ఉండాలి దాంతో పాటు ఖచ్చితంగా నువ్వు ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి అంటే ఇప్పుడు మనకి సిఈసీ కానివ్వండి హెచ్ఈసీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఈ విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్లో సైన్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ సైన్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి జస్ట్ ఎస్ఎస్సి లాగే హండ్రెడ్ రూపీస్ నోట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్మెంట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ వాళ్ళు పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఫస్ట్ ఈ జాబ్ ప్రొఫైల్ కానీ అబ్జర్వ్ చేస్తే మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఇది ఒరిజినల్ వెబ్సైట్ అమ్మ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇందులో దీని గురించి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి సిఏఎస్ ఫైర్ సర్వీస్ అంటే మనకి ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి ఇండస్ట్రీస్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు కానీ సో వీటికి ఈమీయెట్గా రియాక్ట్ అవుతూ చేసేదన్నమాట సో కాబట్టి ఈ ఫైర్ వింగ్ సంబంధించిన ఇదంతా కూడా ఇందులో మేజర్గా మనం కానీ జాబ్ సంపాదిస్తే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ హ్యావింగ్ అ ఫుల్ ఫిల్జెడ్ ఫైర్ వింగ్ ఇది ఎక్కడెక్కడ పనిచేస్తుందంటే అంటే డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చినారు చూడండి సార్ అంటే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ ఆయిల్ రిఫైనరీస్ కానీ స్టీల్ ప్లాంట్స్ కానీ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ ప్లాంట్స్ కానీ పోర్ట్ ట్రస్ట్ కానీ స్పేస్ ఆర్గనైజేషన్ పవర్ ప్లాంట్స్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఇలాంటి వాటి కూడా ఈ జాబ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అమ్మ ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అసలు ఈ వింగ్ చేసే వర్క్ ఏంటి ఇవంతా కూడా ఈ వెబ్సైట్లో అయితే ప్లేస్ చేస్తుంది రైట్ సో ఈ నోటిఫికేషన్కి వెళ్ళటానికి ఓకే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇందులో జాబ్ సంపాదించుకోవడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఒకసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ గమనిస్తే ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది నార్మల్గా మనం ఎప్పుడు కూడా రిటర్న్ ఎగ్జామ్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది పారామిలిటరీ ఎగ్జామ్ అంటే ఎస్ఎస్సి జీడీ లాంటి ఎగ్జామ్లో అయితే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది కండక్ట్ చేస్తారు బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఫాలోడ్ బై రిటర్న్ ఎగ్జామినేషన్ దెన్ మెడికల్ టెస్ట్ అండ్ లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఇందులో ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి ఏం చూస్తారు అని అంటే చూడండి ఒకసారి ఫిజికల్ ఎఫిషియన్సీ క్యాండిడేట్ హ్యావ్ టు క్లియర్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఈవెంట్ ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్ నార్మల్గా మన ఎలా అయితే ఎస్ఎల్సి జీడికి ఫిజికల్ ఉంటుందో అదేవిధంగా దీనికి కూడా ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ మ్యాన్ అనేది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి సో కాబట్టి ఈ ఇంకా ఫీమేల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్ అండ్ దీని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి వచ్చేసరికి ఖచ్చితంగా హైట్ అనేది వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండి ఉండాలి చెస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలి మినిమం ఎక్స్పెన్షన్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ అయినా ఉండి ఉండాలి సో వన్స్ ఎవరైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యాజ్ వెల్ అస్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా పాస్ అవుతారో దెన్ వాళ్ళకి రిక్రూట్మెంట్లో రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో ఈ రిటన్ ఎగ్జామినేషన్లో కూడా ఏ సబ్జెక్ట్స్ ఇస్తారు అంటే యాజ్ యూజువల్ మనం ఏదైతే ఎస్ఎస్సి జీడీకి సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతామో అవే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ దెన్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ఇంగ్లీష్

వన్ ట్వంటీ మినిట్స్ రైట్ సో పే లెవెల్కి వచ్చేసరికి పే స్కేల్కి వచ్చేసరికి ఇందులో మేజర్గా పే లెవెల్ త్రీ అనేది తీసుకు తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది బేసిక్ అనమాట సో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే మీకు హెచ్ఆర్ఏ కానీ డిఐ అన్నీ కలుపుకొని అరౌండ్ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఇన్హాండ్ శాలరీ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అది కూడా ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సిఎస్ఎఫ్లో ఎప్పుడూ కూడా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి ఇండస్ట్రీస్ ఉన్న చోట్ల మనకి జాబ్ వస్తుంది కాబట్టి ఇండస్ట్రీస్ అన్ని కూడా మనకి సిటీ సెంటర్స్లో ఉంటాయి అందు సిటీ దగ్గరలో అన్ని యాక్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ జాబ్లో మనకి అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఏ సిటీలో వస్తే దాన్ని బట్టి మనకి అమౌంట్ కూడా వేరీ అవడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఇందులో ఒక విషయం క్లియర్గా ఏం మెన్షన్ చేశారు అంటే ప్రెసెంట్ అయితే ఇది టెంపరీ బేస్ మీద తీసుకుంటున్నామని చెప్పారు వన్స్ టెంపరీ బేస్ మీద తీసుకున్న తర్వాత మన వర్కింగ్ స్టైల్ మన వర్కింగ్ పెర్ఫార్మెన్స్ కానీ వీటిని చూసుకొని పర్మనెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేయటం అయితే జరిగింది రైట్ సార్ సో కాబట్టి ఈ ఫైర్ ఫైర్మెన్ కూడా ఎవరికైతే అవకాశం ఉందో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి సైన్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా హైట్ కూడా వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ వరకు ఇచ్చున్నారు దాంతోపాటు నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేకెన్స్ కూడా ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కాబట్టి సో మంచి నోటిఫికేషన్ ఎవరైతే యూనిఫామ్ జాబ్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు రైట్ సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి మనం జీడీ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే రాస్తామో అదేవిధంగా ఈ సిఎస్ఎఫ్ ఫైర్మెన్ ఎగ్జామ్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది మన స్టూడెంట్స్ అందరికీ కూడా సో ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండండి రాసుకుంటూ ఈ ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఒక ఫిజికల్ ట్రైన్ అవుతూ ఇంకొక రిటర్న్ ఎగ్జామ్ కూడా రాయగలిగితే ఖచ్చితంగా ఈ దీ అవకాశాన్ని కూడా మనం అందిపుచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది రైట్ సో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే వరకు ప్రతి అడుగులో ఐఏసీ ఖచ్చితంగా తోడుంటుంది ఆల్ ద బెస్ట్ జై హింద్